రెండోది ఏంటి? త్రియక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని త్రియక దేవుడు. ఎలా అంటే చూడ, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు. నామములో బాప్తిజం ఇస్తున్నామని చెప్పి అంటారు త్రియక దేవుడు. రెండోది, మూడోది, యేసు దేవుని కుమారుడు అంటారు. యేసు దేవుని కుమారుడు మూడోది. నాలుగోది, యేసు సిలువపై మరణించాను. యేసు సిలువపై మరణించాను. యేసు సిలువపై మరణించాను. నాలుగోది. ఐదోది, యేసు రక్తము ద్వారా రక్షణ. యేసు రక్తము ద్వారా రక్షణ. రక్షణ ఐదోది. ఆరోది, యేసు రెండో రాకడ. రెండో రాకడ, సెకండ్ కమింగ్ సూన్, జీసస్ క్రైస్ట్. వీటిపై మనము ఒక గంట ఉంది క్లాసు, గంటలో డిస్కషన్ చేయాలి. మీరు రాసుకోండి ఒక్కొక్క. ఇవన్నీ కూడా మెయిన్ టాపిక్స్ క్రైస్తవుల్లో. ఈ టాపిక్స్పై మీరు మాట్లాడగలిగితే క్రైస్తవత్వం పూర్తిగా మాట్లాడగలరు. అల్హమ్దుల్లా. ఫస్ట్, యేసు దేవుడు, యేసు దేవుడా అనే క్వశ్చన్ మార్క్ ఇచ్చి ఆయన దేవుడు కాదు అని మనం నిరూపించుకుంటూ వెళ్ళాలి. వారు యేసుని ఈసా అలీ ఇస్లాంని దేవుడు అంటారు. ఈసా అలీ ఇస్లాంకి అల్లా సుబ్హానహు వతాల ఇచ్చినటువంటి పేరు ఈసా అల్ మసీ ఈసా ఇబ్నే మరియం. ఆయన పూర్తి పేరు అల్ మసీ ఈసా ఇబ్నే మరియం. 3:45 కొంచెం చూడండి, ఒకసారి రాసుకోండి, చూడండి 3:45.